Hi friends, welcome back to my YouTube channel. Andre ela unnaru? I hope you are doing well. Manam ee video lo ee grama mariyu ward sachivalayam sambandhinchi oka update information aithe teeskravadam jarigindandi. Daniki sambandhinchi proper information ee video lo meeku nenu provide cheyadam jarugutundi. Adentante ee APSRTC lo అంటే కొన్ని కార్యని నియమకాలు అయితే జరగవలసి ఉంది. అంటే కార్యని నియమకాలు అంటే ఏం లేదు, అంటే ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తే ఎవరైతే చనిపోతారో కరోనా ద్వారా లేదంటే వేరే ద్వారా వాళ్ళకి అనమాట వాళ్ళ ఫ్యామిలీకి జాబ్స్ ఇవ్వడానికి కార్యని నియమకాలు అంటారు. అయితే ఈ కార్యని నియమకాలు అనమాట మనకి గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఫుల్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఈ నిన్న జరిగిన ఒక మీటింగ్లో అయితే మన మంత్రి గారు పేరు నాన్నగారు అయితే ఈ 1800 కార్యని నియమకాలని ఆర్టీసీ మరియు గ్రామ మరియు వార్డ్ సచివాలయ డిపార్ట్మెంట్ అయితే భర్తీ చేయడానికి అనమాట సంబంధించి మనకైతే నిన్న మంత్రి గారు పేర్ని నాని గారు అనమాట ఒక ప్రకటన చేయడం జరిగిందండి. దీనిపై ఆల్రెడీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆఫీసులకి అనమాట సీఎంఓ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు పంపించడం జరిగింది. అయితే మనం ఈ విషయాన్ని మనం చాలా క్లుప్తంగా మాడుకున్నట్లయితే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగ నియామకాల్లో చాలామంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని అంటే ఈ జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి అయితే ఇది చాలా నిరాశ కలిగించే అంశంగా మనం పేర్కొనాలండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అరమార్కు ఒక మార్కు రెండు మార్కు తక్కువ మార్క్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వాళ్ళ పేర్లు అయితే ఉండడం జరిగిందండి. అయితే ఈ ప్రయత్నం ద్వారా అయితే చాలామంది అలాంటి అభ్యర్థులు అయితే చాలా ఇబ్బంది పడడం అయితే కంపల్సరీ జరుగుతుంది. అయితే ఈ మనం ఈ విషయంపై చాలా వాట్సాప్ గ్రూపుల్లో చాలా డిస్కషన్స్ అయితే చేయడం జరిగింది. తద్వారా కొన్ని అంశాలను అనమాట మన నిరుద్యోగ పోరాట సమితి నాయకుడైన సమయం హేమంత్ కుమార్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. తద్వారా ఈ విషయాన్ని ఆయన అనమాట సంబంధిత డిపార్ట్మెంటు మరియు సంబంధిత మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఆయన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిరుద్యోగులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే చాలామంది ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం అభ్యర్థులు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని ఉన్నారో వారైతే ఈ కార్యని నియామకాలను గ్రామ మరియు వార్డు సచివాలయంలో కాకుండా వేరే డిపార్ట్మెంట్లో భర్తీ చేయాలని వాళ్ళు కోరడం అయితే జరిగిందండి. అయితే ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి వారి జీవితంలో ఒక సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఈ గ్రామ మరియు వార్డు సచివాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు కూడా మీ సంబంధిత అధికారులకు మరియు సంబంధిత మంత్రులకు ఒక రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ఈ మీకన్నమాట జాబ్ ఇచ్చే అవకాశాన్ని అయితే గవర్నమెంట్ ఒక ఆలోచిస్తుందండి. ఆలోచించిన ద్వారా తద్వారా మీకైతే న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ త్రూ లైక్ అండ్ ఈ విషయం ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అయినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.